సైన్స్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ STEM పై ప్రపంచంలోనే తొలి పుస్తకం కరోనా వార్ మార్కెట్లోకి విడుదలైంది. ఒక సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఎదుర్కొన్న ఒడిదుడుకులను అతని జీవితాన్ని ఈ ఫిక్షన్ బుక్ లో చక్కగా వివరించారు పుస్తక రచయిత శ్రీనివాస్ మహంకాళి. సుదీర్ఘ కాలంలో నిలకడగా విజయం సాధించడం కోసం సరైన అంశాలపై హీరో దృష్టి నిలపడం కరోనా వార్ నవలలోని ముఖ్యమైన పాయింట్. జీవితంలో సక్సెస్ సాధించిన ఓ ఫ్రెండ్ హీరోకు అండగా ఉంటాడు. సైబర్ సెక్యూరిటీ బయోటెక్నాలజీలపై ఎంతో పరిజ్ఞానం ఉన్న అతనికి గ్లోబల్ గా లీడింగ్ ల్యాబ్స్ యుఎస్ యూనివర్సిటీలలో చక్కని గుర్తింపు ఉంటుంది. స్నేహితునితో మాట్లాడే సమయంలోనే STEM గురించిన చర్చ వస్తుంది. మైథాలజీ, బయోటెక్నాలజీ, ఆంటర్ప్రెన్యూర్షిప్, మేనేజ్మెంట్ వంటి అంశాలతో పాటు కార్పొరేట్ కంపెనీలు పెద్ద సంస్థలను ఎలా డీల్ చేస్తాయనే అంశంపై ఎన్నో వివరాలు ఈ పుస్తకంలో మిళితమై ఉంటాయి. అలాగే కరోనా వైరస్ పుట్టుక ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో ఆయా దేశాలు ఎలా ఎదుర్కొన్నాయనే విషయాన్ని ప్రధాన పాత్రల మధ్య చర్చ రూపంలో అందించడం ఆకట్టుకుంటుంది. కరోనా వార్ విశేషాలను పుస్తక రచయిత శ్రీనివాస్ మహంకాళి మాటల్లోనే విందాం. ఈ కరోనా వైరస్ పుణ్యమా అని చాలా కష్టమైన రోజుల్లో జీవిస్తున్నాం. ఎందుకంటే కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాప్తి చెంది ఎవరికి అంతు పట్టకుండా ఉంది. సో అందుకని నేను నాకు ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ ఆఫ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సో ఐ వాంటెడ్ టు డూ మై ఓన్ రీసెర్చ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్, స్టడీ వాట్ ఎవర్ మెటీరియల్స్ అవైలబుల్ అండ్ ట్రై టు కమ్ అవుట్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ కన్క్లూషన్స్ అండ్ పుట్ ఎ సార్ట్ ఆఫ్ ఎ మెథడ్ ఇన్ టు దిస్ మ్యాడ్నెస్ అండ్ ఒక థియరీ, వాట్ ఈస్ ద థియరీ బిహైండ్ దిస్, అన్ని కలిపి అన్ని మనకు తెలిసిన విషయాలు, తెలివని విషయాలు పరిశోధన చేసి అన్ని తెలిసి ఒక ఒక వాట్ ఈస్ ద ప్రాబ్లం ఏంటా అని అనలైజ్ చేస్తే నాకు ఒక విధమైన సమాధానం వచ్చింది. సో ఆ సమాధానాన్ని నేను ఒక సొల్యూషన్ ద్వారా అండ్ ఒక అండర్స్టాండింగ్, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి అండర్స్టాండింగ్ ఇచ్చే విధంగా మనము కంట్రీస్ ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేశాయి అది కూడా అనలైజ్ చేసి వాటిని కూడా ఒక పుస్తక రూపంలో, ఒక స్టోరీ రూపంలో మనము ఒక నిశ్చితం చేస్తే మనకి భావితరాల వాళ్ళకి, తర్వాత వాళ్ళకి ఇది చదివినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అసలు ఏంటి ఈ ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, అప్పట్లో దేశాలు ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేశాయి, మనుషులు ఏ విధంగా తమ ప్రవర్తనలు మార్చుకున్నారు, ఎలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది, మనము ఎట్లా ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్ కూడా రావచ్చు కదా, వాటి నుంచి ఎట్లా మనం ఫేస్ చేయొచ్చు, అన్ని కలిపి ఒక పుస్తక రూపంలో, ఒక స్టోరీ రూపంలో మనం పొందుపరిస్తే అది పర్మనెంట్ గా అందరికీ అందుబాటులో ఉంటుంది. అప్పుడు మనకి సో ఇది అందుకని ఈ పుస్తకం నేను వరల్డ్స్ ఫస్ట్ స్టెమ్ ఫిక్షన్, అంటే స్టెమ్ అంటే ఇది అందరూ ఇదివరకు స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్ అనేవాళ్ళు, బట్ ఈ రోజుల్లో మనము ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్ బదులు ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ హాస్ బికమ్ ద ఫోకల్ పాయింట్ ఫర్ అవర్ గ్రోత్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్సో. సో వాట్ ఈస్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ స్టెమ్ ఈస్ నథింగ్ బట్ సైన్స్ టెక్నాలజీ ఎంటర్ప్రినర్షిప్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఇవన్నీ ఏరియాస్ కట్ అక్రాస్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ థ్రిల్లింగ్ ఫిక్షనల్ స్టోరీ ఆఫ్ ఏ సీనియర్ మేనేజ్మెంట్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లాగా క్రియేట్ చేసి ఒక ఈ అన్నిటికీ మనం ప్రస్తుతము ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అవన్నిటినీ ఎక్స్పోజ్ చేస్తూ, అదే కాకుండా నార్మల్ గా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ తన నార్మల్ లైఫ్ లో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో అవి కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఇవన్నిటికీ సొల్యూషన్ ఏ విధంగా ఉండాలి, మనం లాంగ్ టర్మ్ లో ఎట్లా ప్రవర్తిస్తే మనకి బాగుంటుంది, మనం షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్ చేస్తే వాటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, మన మీదే తిరిగి ఎలా బూమరాంగ్ అవ్వచ్చు మన షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్ అండ్ యూనో మన యాక్షన్స్. అందుకని మనం ఎట్లా లాంగ్ టర్మ్ లో యాక్షన్స్ తీసుకొని మనము సవ్యంగా వాల్యూస్ ప్రకారము బిహేవ్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ లో సక్సెస్ వస్తుంది.